నటుడు సుబ్బరాజు. భీమవరంలో పుట్టి పెరిగిన సుబ్బరాజు తన చదువుని కంప్లీట్ చేసుకుని ఇండస్ట్రీపై ఉన్న ఇంట్రెస్ట్తో మూవీస్లోకి అడుగుపెట్టాడు. కృష్ణవంశీ గారి డైరెక్షన్లో వచ్చి సూపర్ హిట్ అయిన ఖడ్గం మూవీతో 2003లో. ఇక ఆ తర్వాత నుంచి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శ్రీ ఆంజనేయం, నేనున్నాను ఇలాంటి ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించారు. ఇతనికి మంచి బ్రేక్ ఇచ్చిందంటే ఆర్యా మూవీలో సుబ్బు క్యారెక్టర్నే చెప్పాలి. విలనిజాన్ని చాలా బాగా పండించాడు ఆ మూవీలో. ఇక అక్కడి నుంచి వరుసగా విలన్ క్యారెక్టర్స్లోనే ఎక్కువగా నటించాడు. ఈ మధ్య కాలంలో కమెడియన్గా కూడా అలరిస్తూ ఏ క్యారెక్టర్ అయినా జీవించేయగలను అని ప్రూవ్ చేసుకున్నాడు సుబ్బరాజు. నటనకు ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చాయి. తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం అతని వయసు 47 సంవత్సరాలు. ఎన్నో ఇంటర్వ్యూస్లో పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని, సింగిల్గానే ఉంటానని చెప్పుకొస్తున్న సుబ్బరాజు ఈరోజు ఫ్యాన్స్కి షాక్ ఇచ్చాడు తాను పెళ్లి చేసుకుని. సుబ్బరాజు పెళ్లి చేసుకున్నట్లుగా సింగర్ స్మిత పెళ్లి ఫొటోస్ని షేర్ చేసుకుంటూ, ఫైనల్లీ మై బ్రోస్ గేమ్ ఓవర్, వెల్కమ్ టు ద ఫ్యామిలీ శ్రవంతి అంటూ క్యాప్షన్ని యాడ్ చేసింది. సుబ్బరాజు భార్య పేరు శ్రవంతి. ఈమె డెంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో సుబ్బరాజు శ్రవంతి వెడ్డింగ్ పిక్స్ చూసేయండి.